वेलकम टू मी इंटी वंटा बाय लक्ष्मी मी इंटी वंटलो ई रोजु साफ्ट मैसूर पाक नी इंट्लोने चाला सिंपल गा टेस्टी गा कोत्तगा प्रिपेर चेसुकुंटुन्नामंडी एप्पुडू ओकेला काकुंडा ई विधंगा कूडा ओकसारी ट्राई चेयंडी चाला टेस्टी गा उंटुंदी मीरु ट्राई चेसे मुंदु वीडियोनु मात्रं इक्कड स्किप चेयकुंडा चूसिन तर्वाते ट्राई चेयंडी चाला पर्फेक्ट गा वचेस्तुंदी चूसारु कदा एंत बागा वच्चिंदो मध्यलो ब्राउन कलर लो वच्चि पैन किंद येल्लो गा कनिपिस्तू चाला बागा वस्तुंदी इक मनं लेट चेयकुंडा विडलेक्कि वेल्पोदां साफ्ट मैसूर पाक नी प्रिपेर चेसुकोवडानिकी मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकुन्नानु इप्पुडु इंदुलोने 1.5 कप्पुल शनगपिंडिनि जल्लिंचुकोनि वेसुकुंटुन्नानु इप्पुडु इंदुलोने 1/2 कप्पु मिल्क पौडर कूडा वेसुकुंटुन्नानु मिल्क पौडर वेसुकोवडं वल्ल ई मैसूर पाक अनेदि चाला टेस्टीगा उंटुंदि तप्पकुंडा ट्रई चेसि चूडंडि इप्पुडु रेंडु कूडा बागा कलिसेटट्टु कलिपेसुकोवालि ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు కరిగించుకున్న నెయ్యి అండి వేడిగామే ఉండాల్సిన అవసరం లేదు రూమ్ టెంపరేచర్ లో ఉంటే సరిపోతుంది ఈ విధంగా కరిగించుకున్న నెయ్యిని ఒక కప్పు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి నెయ్యిని ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే మనకు ఉండలు కట్టకుండా చాలా బాగా వస్తుంది పేస్ట్ లాగా చూసారు కదా ముందుగా ఈ విధంగా గట్టిగా పేస్ట్ లాగా రెడీ చేసుకున్న తర్వాత మిగతా నెయ్యిని కూడా వేసుకొని కొద్దిగా పల్చగా పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా గట్టిగా పేస్ట్ లాగా చేసుకున్నాను కదా ఇప్పుడు మిగతా నెయ్యిని కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకోవడం వల్ల మనకు ఉండలు కట్టకుండా చాలా ఈజీగా అనిపిస్తుందండి పాకంలో వేసినప్పుడు మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1.5 కప్పుల నుంచి 2 కప్పుల చక్కెర వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ 1.35 కప్పు వరకు చక్కెర వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు నీళ్లు కూడా వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉన్నాం అంటే చక్కెర అనేది కరిగిపోతుంది చక్కెర కరిగే లోపు ఒక మౌల్డ్ కి నెయ్యి రాసి రెడీగా పెట్టుకోవాలి మైసూర్ పాక్ అయిన వెంటనే వేసుకోవడం కోసం ఇలాంటి మౌల్డ్ ఏదైనా తీసేసుకొని నెయ్యి రాసేసుకొని మీ దగ్గర బట్టర్ పేపర్ ఉంటే బట్టర్ పేపర్ కూడా వేసి రెడీగా పెట్టుకోవాలి ఈ లోపు మనకు చక్కెర అనేది కరిగిపోయి పాకం కూడా వచ్చేస్తుందండి పాకం అనేది చెక్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకు తీగ పాకం వస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు తీగ పాకం అనేది వచ్చేసింది ముందుగా కలిపెట్టుకున్న శనగపిండి మిక్చర్ ని కొంచెం బాగా కలుపుకోవాలి గట్టిగా అయిపోయి ఉంటుందండి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పాకంలో వేసేసుకోవాలి శనగపిండి మిక్చర్ అనేది శనగపిండి మిల్క్ పౌడర్ పేస్ట్ లాగా చేసుకోవడం వల్ల పాకంలో వేసినప్పుడు చూశారు కదా ఉండలు కట్టకుండా చాలా బాగా ఈజీగా కలిసిపోతుంది పాకంలో ఇలాగే మనము స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని బాగా కలుపుకుంటూ ఉన్నామంటే కొద్దిగా గట్టి పడుతుంది గట్టి పడిన తర్వాత మళ్ళీ మనము 1/2 నుంచి 1 కప్పు వరకు నెయ్యి తీసేసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలి కరిగించుకున్న నెయ్యిని నెయ్యినేమి వేడి చేయాల్సిన అవసరం లేదు రూమ్ టెంపరేచర్ లో ఉన్న నెయ్యినే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ 1/2 కప్పు నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి వేసుకున్న నెయ్యిని పిండి బాగా పీల్చుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మొత్తం మీద నెయ్యి ఇక్కడ 1.5 కప్పుల వరకు వాడానండి మీకు ఇష్టమైతే మరొక 1/2 కప్పు కూడా వేసుకోవచ్చు ఈ నెయ్యి అయితే కరెక్ట్ గా సరిపోతుంది చూసారు కదా నెయ్యిని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి శనగపిండి మిక్చర్ అనేది నెయ్యిని పీల్చుకున్న తర్వాతే మిగతా నెయ్యి కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా మనకు కడాయికి సెపరేట్ అనేది తెలుస్తుంది కదా ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకోవాలి అలాగే మనము కన్సిస్టెన్సీ కూడా చెక్ చేసుకోవచ్చు గరిటకున్న పిండిని కొద్దిగా తీసేసుకొని ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి మనం ప్లేట్ లో పెట్టినా సరే జారకుండా అలాగే ఉండిపోయింది అనుకోండి మనకు మైసూర్ పాక్ అనేది రెడీ అయినట్టే చూశారు కదా ఉండలాగా వచ్చింది కదా ఈ విధంగా వచ్చింది అనుకోండి మనకు మైసూర్ పాక్ అనేది రెడీ అయినట్టే అలాగే కడాయికి కూడా సెపరేట్ అయినట్టు తెలుస్తుంది చూశారు కదా ఇప్పుడు మనకు మైసూర్ పాక్ అనేది రెడీ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న మౌల్ లో వేసేసుకోవాలి చూసారు కదా నేను అడుగును కూడా బట్టర్ పేపర్ వేసుకొని నెయ్యి రాసి పెట్టేసుకున్నాను
ఈ విధంగా మౌల్లో వేసేసుకుంటే సరిపోతుంది। చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చుండి మైసూర్ పాక్ ని। మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి। నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటుంది మైసూర్ పాక్ అనేది। అచ్చం స్వీట్ షాప్ లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది। ఇప్పుడు కిందకి పైకి 2 నుంచి 3 సార్లు బాగా తట్టేసామంటే లోపల ఏమన్నా గాలి లాంటిది ఉంటే నీట్ గా స్ప్రెడ్ అయిపోతుంది। ఇప్పుడు పూర్తిగా చల్లారని ఇవ్వాలి। చల్లారిన తర్వాత చూశారు కదా ఈ విధంగా ఉంటుంది। ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని రివర్స్ చేసుకొని పైన తట్టేసామంటే మైసూర్ పాక్ అనేది ఈజీగా ఉడిచేస్తుంది మౌల్డ్ నుండి। చూసారు కదా ఎంత నీటిగా ఉడిచేసిందో। ఇప్పుడు బటర్ పేపర్ వేసినా కాబట్టి ఆ బటర్ పేపర్ అనేది తీసేస్తున్నాను। లేకున్నా ఏం పర్లేదండి, బటర్ పేపర్ ఉండాలని ఏమీ లేదు। మౌల్డ్ కి నెయ్యి రాసేసుకొని కూడా వేసేసుకోవచ్చు। బటర్ పేపర్ తీసేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది। పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ మైసూర్ పాక్ ని కట్ చేసుకోవచ్చు। ఎందుకంటే ఈ మైసూర్ పాక్ అనేది చాలా మెత్తగా ఉంటుందండి, కాబట్టి చల్లారిన తర్వాతనే మనకు నచ్చిన సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది। వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలని ఏమీ లేదు। చాలా సింపుల్ గా మనము ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ లో మైసూర్ పాక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చుండి। నేనైతే ఇక్కడ రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసుకుంటున్నాను, మీకు ఎలా కావాల్సింటే అలా కట్ చేసుకోవచ్చు। చూసారు కదా మైసూర్ పాక్ కట్ చేస్తుంటనే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్ గా వచ్చిందో। ఇలాగే మీకు రావాలంటే వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని మీరు పాటించారంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి। స్కిప్ చేస్తూ చూసారంటే మధ్య మధ్యలో చెప్పే టిప్స్ అన్ని మీరు మిస్ అయిపోతారండి, పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు రెసిపీ అనేది। కాబట్టి స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి। ఇప్పుడు మీకు ఒక మైసూర్ పాక్ ని తీసి కూడా చూపిస్తున్నాను, ఎంత సాఫ్ట్ గా వచ్చిందో మీరే చూడండి। మనకు మైసూర్ పాక్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుందండి, నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటుంది। తప్పకుండా ట్రై చేసి చూడండి। ఈ మైసూర్ పాక్ అచ్చం స్వీట్ షాప్ లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది। ఇంట్లో చేసుకోవడం వల్ల నెయ్యి అనేది మనము కరెక్ట్ గా వేసుకోవొచ్చుండి, మనము ఎక్కువ లేకుండా। చూసారు కదా ఇప్పుడు ఒక మైసూర్ పాక్ ని మీకు తుంచి కూడా చూపిస్తున్నాను। ఎప్పుడు ఉట్టి శనగపిండితో కాకుండా శనగపిండి మిల్క్ పౌడర్ ను కలిపేసి చేసుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి। ఇప్పుడు మీకు తుంచి కూడా చూపిస్తున్నాను, ఎంత సాఫ్ట్ గా వచ్చిందో మీరే చూడండి। చూసారు కదా ఈ మైసూర్ పాక్ అనేది ఎంత సాఫ్ట్ గా వచ్చిందో, చూస్తుంటేనే తెలుస్తుంది కదా నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతుందని ఈ మైసూర్ పాక్ అనేది। ఈరోజు చాక్లెట్ మిల్క్ మైసూర్ పాక్ ని ఇంట్లోనే చాలా సింపుల్ గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను। ఈ చాక్లెట్ మిల్క్ మైసూర్ పాక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1/4 కప్పు మిల్క్ పౌడర్ వేసుకున్నాను, ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు। తర్వాత 1/4 కప్పు మైదా పిండి వేసుకున్నాను, మైదా ఇష్టం లేదు అనుకుంటే శనగపిండి వేసుకోవచ్చు। తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ ని వేసుకుంటున్నాను। ఈ కోకో పౌడర్ అనేది సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది ండి। కోకో పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి। ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి। నెయ్యి ఏమీ వేడి చేయాల్సిన అవసరం లేదు, రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చేత్తో। వేసుకున్న నెయ్యి మొత్తం ఈ మిల్క్ పౌడర్కి పట్టే విధంగా కలుపుకోవాలి। వేసుకున్న నెయ్యి మొత్తము ఈ మిల్క్ పౌడర్ మిశ్రమానికి బాగా పట్టి ఇలా కనిపిస్తుంది। ఈ విధంగా రాలేదు అనుకోండి ఇంకొద్దిగా నెయ్యి వేసేసుకొని కలిపేసుకోవాలి। ఈ విధంగా కలిపేసి రెడీగా పక్కన పెట్టుకున్నాను। ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 2 కప్పుల చక్కెర వేసుకుంటున్నాను, అలాగే 1/2 కప్పు నీళ్లు కూడా వేసుకుంటున్నాను, అలాగే ఒక మౌల్డ్కి నెయ్యి రాసి రెడీగా పెట్టుకున్నాను మైసూర్ పాక్ అయిన వెంటనే అందులో వేసుకోవడానికి। ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే చక్కెర అనేది తొందరగా కరిగిపోతుంది। ఇక్కడ మనకు చక్కెర అనేది తీగ పాకం కూడా రావాల్సిన పని లేదండి, కొంచెం జిగురుగా ఉంటుంది తీగ పాకం కంటే కొంచెం ముందుగా। చూసారు కదా ఇలా కనిపించాలి మనకు, హాఫ్ స్టింగ్ కన్సిస్టెన్సీ అంటాం కదా, తీగలాగా రాకుండా మధ్యలో విరిగిపోతూ ఉంటుంది, ఆ విధంగా వస్తే సరిపోతుంది। ఇప్పుడు ఇందులో ముందుగా కలిపెట్టుకున్న మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఎక్కడే కానీ ఉండాలి లేకుండా। స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి। ఇప్పుడు మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసేసుకున్నాను, వేసేసుకొని మొత్తం కూడా ఉండాలి లేకుండా బాగా కలిపేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని।
ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామంటే ఎక్కడే గాని ఉండలు లేకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు 1/4 కప్పు నెయ్యి తీసుకున్నాను. నెయ్యిని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోకూడదు. వేసుకున్న నెయ్యి ఈ మైసూర్పాకు పీల్చుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మీకు ఇంత నెయ్యి వద్దు అనుకుంటే కొద్దిగా తగ్గించేనా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/4 కప్పు నెయ్యి తీసుకున్నాను. స్వీట్ షాపుల్లో అయితే ఇంకా ఎక్కువ కూడా వేస్తారు. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనకు నచ్చినట్లు చేసుకోవచ్చు. నెయ్యి తక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నప్పుడు కడాయికి సెపరేట్ అయిపోయి ఎక్కువ బబుల్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. చూసారు కదా, ఈ విధంగా బబుల్స్ లాగా కనిపించేసి కడాయికి సెపరేట్ అన్నట్టు తెలుస్తుందండి. కాబట్టి కొద్దిగా మైసూర్పాక్ని ఈ విధంగా ప్లేట్లోకి వేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. వెంటనే చేయి పెట్టకుండా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలండి. ఎలా పెడితే అలాగే ఉండాలి, ఉండ అనేది పక్కకి జారిపోతూ ఉండకూడదు. ఇప్పుడు మనకు మైసూర్పాక్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, కడాయి కూడా సెపరేట్ అయితే తెలుస్తుంది కదా ఈ విధంగా అన్నప్పుడు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న మౌల్లోకి ఈ మైసూర్పాక్ని వేసుకుంటున్నాను. మైసూర్పాక్ అనేది చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే వదిలేయకుండా కొంచెం మౌల్ని పైకి కిందికి తట్టేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనకు ఈ చాక్లెట్ మిల్క్ మైసూర్పాక్ ఈ విధంగా ఉంటుంది. మనము ఎడ్జెస్ని కూడా చాక్తో కదిలించాల్సిన అవసరం ఉండదు. ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకొని పైన తట్టేసామంటే ఈజీగా ఉడిచేస్తుంది ఈ చాక్లెట్ మిల్క్ మైసూర్పాక్. ఒకవేళ రాలేదు అనుకోండి, ఎడ్జెస్ని చాక్తో కొంచెం కదిలిస్తే వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడ చాక్తో కూడా కదిలించలేదు. ఈ విధంగా రివర్స్ చేసుకొని పైన తట్టేసామంటే ఇలా ఉడొచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఈ మైసూర్పాకు ఏ సైజులో కావాల్సింటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. మనకు ఏ సైజులో కావాల్సింటే ఆ సైజులో, ఏ షేప్లో కావాల్సింటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. సరే కదా, ఎంత బాగా వచ్చిందో ఈ మైసూర్పాక్ అనేది. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంట్లోనే చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో ఈ విధంగా చాక్లెట్ మిల్క్ మైసూర్పాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చాక్లెట్ మిల్క్ మైసూర్పాక్ ఏ విధంగా వచ్చిందో కూడా మీకు తుంచి కూడా చూపిస్తాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.